టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మెర పల్లెబాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముదిగొండ మండలం, చింతకాని మండలం, వనకల్ మండలంలో వివిధ గ్రామాలలో పల్లెబాట కంప్లీట్ చేసుకొని ఈరోజు మధిర మండలం ఇల్లెందులపాడు గ్రామంలో పల్లెబాటను నిర్వహిస్తున్నాం. పల్లె నిద్రను భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి, సాగు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ పయనిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోటి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగిస్తాం జరుగుతుంది. మధిర నియోజకవర్గంలోని ఉన్న 132 పల్లెల్లో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చిండో బంగారు తెలంగాణ నిర్మాణం కూడా ఆ వైపు తీసుకువెళ్తున్నాడని, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగును నింపే ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేసీఆర్ గారని తెలియజేస్తూ ప్రతి పల్లెలో బ్రహ్మాండమైన సపోర్టు అందుతుంది. ఎంతోమంది పేదలు, దళితులు, అన్నగారి కులాలు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి మధిర నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఖచ్చితంగా గులాబీ జెండా మధిర నియోజకవర్గంలో ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న బట్టి విక్రమార్కు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇట్లాంటి అభివృద్ధి నిరోధిని మళ్ళీ చట్టసభలో పంపియద్దని ప్రతి వ్యక్తికి దండం పెట్టుకుంటూ ఉద్యమకారుని, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుండి ఉద్యమంలో పనిచేసిన వాడిని, వందల కేసుల నుండి బయటపడ్డ వాడిని నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటూ కేసీఆర్ గారిని అలాగే ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించి దీవించాలని కోరుతూ పల్లె నిద్ర ముందుకు కొనసాగుతుంది.